నమస్తే తెలంగాణ ప్రజలందరికీ, ఆర్టీసీ కార్మికులకు కూడా. ఇలా యావత్ తెలంగాణ మొత్తం సపోర్ట్ చేసింది. ఎంత మంది పోలీసులు అడ్డుకున్నా మిలియన్ మార్చ్ చాలా సక్సెస్ఫుల్ అయింది. కొద్ది మందిని కొట్టిరు, దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. అదే విధంగా టీవీ 9 ఏమని టెలికాస్ట్ చేస్తుందండి, మావోయిస్టులు వచ్చిరని తెలంగాణ చేస్తున్నావా అంటే, ఇలా ఆర్టీసీ కార్మికులు మీకు మావోయిస్టులు అయ్యరా అంటే, ఒక కుక్కను కొట్టాలంటే పిచ్చి కుక్కని చేసి చేయాలన్నట్టు ఇలా ఆర్టీసీ కార్మికులను మావోయిస్టుల పేరు చెప్పి కొడతారా? టీవీ 9 ఎట్లా చేసిరు, కబ్జా చేసిరు. రామేశ్వరరావు నువ్వు శనేశ్వరరావు, మెగా కృష్ణారెడ్డి నువ్వు లంగా కృష్ణారెడ్డి, చిన్నజీవర స్వామిని కలుపుకొని, కె చంద్రశేఖర రావును కలుపుకొని మీరందరూ మంచి వాళ్ళని చేసి మావోయిస్టులని చేస్తారా? ఇంత లంగా వాళ్లకు ఇంత దిగజారి రావురా మీరు అంతా కలిసి? మరి మీరు తెలంగాణ ఉద్యమంలో మావోయిస్టులను తీసుకొచ్చి చేసిరా? మిలియన్ మార్చ్ కు 10 లక్షల మంది వచ్చారు, ఎంత మందిని తీసుకొచ్చినావు మావోయిస్టులను చెప్పు. నేను అడుగుతా ఉన్నా, కె చంద్రశేఖర రావును డిమాండ్ చేస్తున్నా, కార్మికులతో చర్చలు జరపమంటే హైకోర్టు బుద్ధి చెప్పింది, తెలివి లేదా? ఇన్ని అబద్దాలు చెప్పినా ప్రభుత్వాన్ని చూడలేదు, అధికారులను చూడలేదు, సీఎంను చూడలేదు, మంత్రిని చూడలేదు అన్నావు. హైకోర్టు కూడా రెస్పెక్ట్ ఇస్తలేవు. నువ్వు హైకోర్టుకు రెస్పెక్ట్ ఇవ్వకపోతే తీసుకుపోయి హైకోర్టు ధిక్కరణ కింద లోపల పడేస్తారు. టీవీ 9 కొనుక్కున్నావు, మోజో టీవీని కొనుక్కున్నావు, 10 టీవీని కొనుక్కున్నావు, నీకు ఇష్టం వచ్చినట్టు రాపించుకుంటున్నావు, టీ న్యూస్ ని కొనుక్కున్నావు. ఈ న్యూస్ పత్రికలన్నీ నిజాని తెలంగాణ ప్రజలకు, యావత్ ప్రపంచానికి తెలుసు. అలా చెప్పే అన్ని అబద్దాలే, వాటిని రివర్స్ లేసుకోవాలి. చర్చలు జరమంటే ఈ లంగా మాటలు ఏడా నేర్చుకున్నారా? మావోయిస్టులు అంటారు, టీవీ 9 అంత లంగా మీడియా ఏదీ లేదు. ఈ టీవీ 9 ఉస్మాన్ యూనివర్సిటీ అట్టుడికి పోతుంది, ముట్టడిస్తాం. బీసీ ఐక్య వేదిక కూడా ముట్టడిస్తుంది. ఆర్ కృష్ణన్న శిష్యులం, ఆర్ కృష్ణన్న ఆధ్వర్యంలో వేణన్న, రామ్కోటన్న, మైపాల్ యాదవ్, మా టీము, ఉస్మాన్ యూనివర్సిటీ వేలాది మందిగా ఈ టీవీ 9 కు బుద్ధి చెప్పాలా? ఫాల్తుగాళ్లు ఫాల్తు రాతలు రాసుకుంటా, మంచు మనోజ్ గారు విడాకులు తీసుకుంటే రాస్తారా? మీకు సిగ్గులు ఉన్నాయా? విరాట్ కోహ్లీ అనుష్కతో తిరుగుతే రాస్తారు? మీ మీడియాకు సిగ్గుందా టీవీ 9 కని అడుగుతా ఉన్నా. ఈ అడ్డగోలు కూతలు మానుకోవాలా? ఇకనైనా మానుకోకపోతే ఇక నుంచి కె చంద్రశేఖర రావుతో పాటు టీవీ 9 కూడా టార్గెట్ చేయాల్సి వస్తుంది. దొంగ పాడకోలారా, ఆస్తులన్నీ కూడగట్టుకుని అక్రమ ఆస్తులు సంపాదించుకుని మీడియాను కబ్జా చేసి అడ్డగోలు రాతలు రాస్తే ఉస్మాన్ యూనివర్సిటీ ప్రతి నిమిషం మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తా ఉంది. ఇట్లాంటి పిచ్చి పిచ్చి కూతలు చూస్తే బాగుండదు. అదే విధంగా ఆర్టీసీ కార్మికులతో తొందరగా చర్చలు జరపాలా. ఈ టీవీ 9 ను తెలంగాణ ప్రజలు బైకట్ చేయాలని చెబుతూ నేను మీకు ఉస్మానియా నుంచి పిలుపునా ఇస్తా ఉన్నాను. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.